టెంట్ కబుర్లే చెప్తున్నావు కదా, బాగా క్లోజ్ మీ ఇద్దరం, బాగా క్లోజ్, బాగా థిక్గా ఉంటామని చెప్పావు కదా ఇప్పుడు సాయంత్రం. సెన్సెస్ డేటా ఇప్పుడు సెన్సెస్ చేస్తున్నారు కదా కేంద్ర ప్రభుత్వం, ఆ సెన్సెస్లో కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలు అడుగుతూ వాళ్ళు ఏమడుగుతున్నారయ్యా, నీ కేంద్ర ప్రభుత్వం, నీ మోడీ, నీ అమిత్ షా ఏమడుగుతున్నారు తెలుసా? వాళ్ళు అడిగేది పేరు కావాలంట. టోటల్గా అంటే ఎన్ని ఇళ్ళు ఉన్నాయో దగ్గర నుంచి మొదలుపెట్టి నేమ్ ఆఫ్ ది పర్సన్, రిలేషన్షిప్ టు హెడ్, హెడ్ అంటే ఫ్యామిలీ హెడ్కి ఈయనకి రిలేషన్ ఏంటి, ఆయన ఆడ మగ, ఏ సెక్స్ ఏంటి, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్, కరెంట్ మార్షల్ స్టేటస్, ఏ వయసులో పెళ్ళైంది, మతం ఏంటి, షెడ్యూల్డ్ క్యాస్టా, షెడ్యూల్డ్ ట్రైబా, డిజేబిలిటీ ఉందా, మాతృభాష ఏంటి, ఇంకా ఏమేమి భాషలు తెలుసు, లిటరసీ స్టేటస్, ఎంతవరకు చదువుకున్నాడు, హయ్యెస్ట్ ఎడ్యుకేషన్ లెవెల్ అటెండెడ్, అట్లాగే వర్క్డ్ ఎనీ టైం డ్యూరింగ్ లాస్ట్ ఇయర్, ఎక్కడన్నా పనిచేశాడా, ఏమన్నా పనిచేశాడా, ఎక్కడ పనిచేశాడు, ఏ ఆర్థికంగా డబ్బులు సంపాదించడానికి అతను చేసేటువంటి కార్యక్రమం ఏంటి, వృత్తి ఏంటి, నేచర్ ఆఫ్ ది ఇండస్ట్రీ, అతను వ్యాపారం చేస్తే ఏం వ్యాపారం, ఆ వ్యాపారం పేర్లు ఏంటి, అతని దగ్గర ఎంతమంది పనిచేస్తున్నారు, వాళ్ళ వివరాలు ఏంటి, నాన్ ఎకనమిక్ యాక్టివిటీ ఏంటి, అట్లాగే ఎక్కడెక్కడికి అంటే పనుల కోసం ఎక్కడెక్కడికి వెళ్తాడు, ఏ ఊర్లో ఉంటారు, అట్లాగే ఎక్కడ పుట్టాడు, ఏ ఊళ్ళో ఎన్నాళ్ళు ఉన్నాడు, ఇప్పుడు ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నాడు, కుటుంబ సభ్యులు మొత్తం వివరాలు, వాళ్ళ పేర్లు, వాళ్ళ ఆధార్లతో సహా వివరాలు కావాలి, అలాగే ఎప్పుడన్నా టెంపరీ మైగ్రేషన్ ఎక్కడికైనా వెళ్ళి వస్తున్నాడా బతుకుతాకి, ఉంటే ఎక్కడ ఉంటున్నాడు, అక్కడికి వెళ్ళి ఆ అడ్రస్లు ఏంటి, పిల్లలు ఎంతమంది, పిల్లల పేర్లు, వాళ్ళ ఆధార్ కార్డులు, ఈ వివరాలు, మరి ఇదంతా జనాభా లెక్కల్లో కేంద్ర ప్రభుత్వం ఎందుకు తీసుకుంటుంది, ఎందుకు కేంద్ర ప్రభుత్వానికి ఇది ఎన్ని కావాలి, ఈ సెన్సస్లో ఎందుకు ఇది, ఈ సెన్సస్లో ఇవన్నీ ఎందుకు కావాలి, మరి అడుగు మరి అమిత్ షాని, మోడీని చట్టపాటాలు వేసుకుని తిరుగుతున్నామని చెప్తున్నావు కదా, గుసగుసలాడుకుంటాం, చెవిలో మాట్లాడుకుంటాం, ఇవన్నీ మరి కేంద్ర ప్రభుత్వాన్ని అర్థాకి లేదా, మరి చంద్రబాబు నాయుడు ప్రజాసాధికారిక సర్వే పేరుతో నువ్వు నీ చంద్రబాబు నాయుడు కలిసి ప్రభుత్వాన్ని నడిపినప్పుడు ప్రజాసాధికారిక సర్వేతో మొత్తం అంతా తీసుకున్నారు కదా మీరు, ఆ డేటాని కూడా హైదరాబాద్లో కంపెనీ కమిటీ కేసీఆర్ గారు పట్టుకుని బొక్కలేశాడు కదా, మరి తెలీదా అప్పుడు ఎందుకు తీసుకున్నారు, ఈ డేటా ఏంటి, చంద్రబాబు నాయుడికి మరి ఈ డేటా అమ్మింది ఏంటి అనేది, మేము కలెక్ట్ చేసే డేటా రాష్ట్ర ప్రభుత్వం దగ్గరే ఉంది, సచివాలయంలోనే ఉంది, దమ్ముగా చెప్తున్నాం, నీ చేతనైతే నువ్వు చెప్తున్నావు కదా ఏదో ఎఫ్ఓఏనో ఏదో కంపెనీ అని, నువ్వు నిజంగా నిజాయితీ గలవడం అయితే, నీలో నిజంగా సరుకుంటే, నీలో నిజంగా నువ్వు చెప్పే మాట నిజాయితీది కూడిందైతే, అమిత్ షాకి నీకు నిజంగా బంధం ఉంటే, మోడీకి నీకు నిజంగా బంధం ఉంటే ఛాలెంజ్ చేస్తున్నాం, సై కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలతో చేస్తావా, నీ సిబిఐతో చేసుకుంటావా, నీ చేతనైతే చేసుకో, డేటా మా సచివాలయంలో మా సెక్రటరేట్లో మా దగ్గరే ఉంది, నీ చేతనైంది చేయి, తప్పుడు మాటలు మాట్లాడి ఈ రకంగా తప్పుడు ప్రచారం చేసి బురదేసి బతుకుదాం అనేటువంటి, చంద్రబాబు కోసం బతుకుదాం అనేటువంటి తప్పుడు మా ఆలోచనలు మాను, చెప్తాడు ఎవడైనా ఏం చెప్తాడు, ఎంత బావమా
నాకు మనోస్థైర్యం ఉంది, నేను ఈరుణ్ణి సూర్యుణ్ణి నా కండ్లయ్యో జబ్బులయ్యో అని చెప్తాడు ఎవడన్నా నాతో కుస్తీకి రమ్మని అడుగుతాడు. ఈయన చెప్తాడు, ఈయనంటే అమిత్ షాతో